చూడండి సార్, కోతుల్ని పిలుస్తున్నాం, బోన్ వేసాం, కోతుల్ని పిలుస్తున్నాం. ఇది పట్టే ట్రాప్, అంటే బోన్. పల్లికాయలు వేస్తున్నాం చూడండి. చూడండి సార్, మీకు వీడియోలో చూపించినట్టే బోన్లు చూడండి, పెద్ద పెద్ద బోన్లు ఉంటాయి, వెనకంతా ఉంచే బోన్లు ఉంటాయి. ఇక కోతులు పిలుచుకొచ్చాం ఇప్పుడు, పొద్దున్న స్టార్ట్ చేసినాం. ఇక ఈరోజు పడతాం మొత్తం, ఈరోజు కల్లా ఈ బ్యాచ్ని ఫినిష్ చేస్తాం. అంటే ఒక బ్యాచ్ ఇది, అంటే ఇది 60 కోతులు 70 కోతులు బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ని ఈరోజు ఫినిష్ చేస్తాం, మళ్ళీ రేపు ఒక బ్యాచ్, అట్లా ప్రతిరోజు ఒక్కొక్క బ్యాచ్ని ఫినిష్ చేస్తాం. 2 రోజులకు 3 రోజులకు ఒక బ్యాచ్ ఫినిష్ అవుతుంది. ఇట్లా కోతులు కాలికి పల్లికాయలు గిల్లికాయలు వేసి పిలుస్తాం మొత్తం, పుట్నాలు మొక్కజొన్నలు అట్టి పండ్లు. చూసుకోవచ్చు మీరు, ప్లేస్ కూడా క్లీన్ చేపించి వేసినాం. చూసుకోవచ్చు మీరు ఈ విధంగా కోతులు పోగేసి, అంటే మినిమం 20, 30, 40 అట్లా ట్రిప్, ఒక ట్రిప్ వేస్తాం. అట్లా ట్రిప్ ట్రిప్ వేసుకుంటే మొత్తం ఖాళీ చేస్తాం. చూసుకున్నారా, మీ ఊర్లో కూడా కోతులు ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు, లేదంటే మా వాట్సాప్లో, ఇదే వాట్సాప్ నెంబరు, మీ డిస్టిక్కు మండలము మీ విలేజ్ పేరు, ఎన్ని కోతులు ఉండవచ్చు అని మీరు టైప్ చేసి మాకు పంపగలిగితే దానికి సంబంధించిన ఏ విధంగా మీరు రావాలి అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి, మీకు పెడతాం. మీరు చూసుకొని మాట్లాడుకొని మాకు చెప్ చూడండి సార్, ప్రస్తుతానికైతే ఇప్పుడు కోతులు ఒక ట్రిప్ వేసినాం. చూసినారా కోతులు మీద మీదకి వస్తున్నాయి, చూసినారా మీద మీదకి వస్తున్నాయి. ఇట్లా కోతులు పట్టేసామని ఇట్లా మీద మీదకి వస్తున్నాయి. ఇప్పుడు పట్టేసిన ఒక ట్రిప్పు చూసినారా, మనిషి మీదకే పడింది అది, చూసారా మనిషి మీద పడింది అది. చూసారా మనిషి మీద ఎట్లా పడిందో, భయంకరంగా ఉన్నాయి కోతులు. ఇదిగో పట్టణ కోతులు లోపల పంపిస్తున్నాం. ఎక్కడ పోరాడు లాగడం అంతే. చూడండి ఇప్పుడే ట్రిప్ పట్టినాం, అదిగో ఈ కోతి ఇప్పుడే ట్రిప్ పట్టినాం. మళ్ళీ పిలుస్తున్నాం, అంటే ఆ పడిన వాటిని సపరేట్గా పెట్టేసి మళ్ళీ పిలుస్తున్నాం. చూస్తున్నారా మళ్ళీ పిలుస్తున్నాం, ఒక ఇలా ట్రిప్ ట్రిప్ పట్టి పట్టి పిలుస్తూ పడుతుంటాం. 10-20 పట్టి పట్టి పట్టేది. ఇదిగో ఇట్లా పిలుస్తాం. పల్లికాయలు ఫుల్గా జల్లాలి దీంట్లో, 20 అడుగులు ఉంటాయి బోన్ ఇది. సార్ మాకు చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు మాత్రం మాకు వాట్సాప్లో మెసేజ్ చేయగలరు. మన డిస్టిక్ పేరు మండలము విలేజు ఎన్ని కోతులు ఉండవచ్చు అని మెసేజ్ చేస్తే దాన్ని బట్టి డీటెయిల్స్ పెడతాం మీకు. మీరు కూడా గ్రామ పంచాయతీతో కలిసి మాట్లాడుకొని పట్టించుకోవాలి, ప్రైవేట్గా మేము పట్టేది. సార్ మళ్ళీ రెండో ట్రిప్ ఇది పట్టింది. చూసినారా ఇట్లా ట్రిప్పులు రెండో ట్రిప్ ఇది. చూసుకోవచ్చు చుట్టుపక్కల కోతులు ఉన్నాయి. ఇట్లా గ్రామస్తులు కలిపి పట్టించుకుంటున్నారు, పొద్దున్న సమయంలో పడుతున్నాం ఇట్లా ఆకలి ఉండేటప్పుడు. చూసుకోవచ్చు మీరు కూడా, ప్లేస్ చూసుకోండి, కోతులు ఎట్లా వస్తున్నాయి చూడండి మీ మీదకి. అండి కొత్త ఊర్లో వచ్చాం, ఇట్లా కోతులన్నీ పట్టిస్తున్నాం సార్ వాళ్ళు, వాళ్ళంతా నిలబడుకుంటున్న గ్రామ పంచాయతీ, కొత్త ఊరు ఇది. ఇది మా బోన్లు, ఇది పెద్ద బోన్లు. ఇదిగో ఇది గ్రామ పంచాయతీ పట్టిస్తున్నారు ఇలా కోతులు.